So yeah, coming to that, నిన్న నేను ఐ సా ఫ్యూ యూట్యూబ్ థంబ్నేల్స్. వాళ్ళు అని పట్టించుకోవద్దు అని అంటారు, కానీ వీఆర్ నాట్ ది స్ట్రాంగెస్ట్ ఆల్ ద టైమ్ కదా. అవి ప్రతిసారి చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉండం మనం. మన వీక్ మూమెంట్స్లో యునో వి ఫీల్ సాడ్ సమ్ టైమ్స్. కొన్ని కమెంట్స్ చూసిన ఓకే, ఫర్గెట్ అబౌట్ ద కమెంట్స్. వాళ్ళంటే ఇండివిజువల్ అటెన్షన్ కోసం చూస్తారేమో, రెస్పాండ్ అవుతారేమో అని. ఓకే ఫైన్, బట్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ వెన్ యూ హ్యావ్ ఒక రెస్పాన్సిబిలిటీ, చాలా థంబ్నేల్స్, చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎంత లావ్ అయిపోయిందో చూడండి. ఓవర్ వెయిట్, షాకింగ్, ఇలాంటి సి పీపుల్ డీల్ విత్ సాడ్నెస్. పీపుల్ డీల్ విత్ వాళ్ళ లైఫ్లో రకరకాల ఫేజెస్ని డీల్ చేయడానికి కొన్ని దారులను ఎంచుకోవడం జరుగుతుంది తెలియకుండానే, జస్ట్ టు ఫర్గెట్ అండ్ యునో మేబీ. నా విషయంలో టిల్ ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ మిడ్ ట్వంటీస్ వరకు నేను బాధగా ఉంటే అస్సలు తినేదాన్ని కాదు. చాలా మొండిగా తినకుండా పడుకుని పోయేదాన్ని. ఆ టైంలో పెద్దగా పట్టించుకునేదాన్ని కూడా కాదు. ఇప్పుడు కూడా ఐ డోంట్ కేర్ అనుకోండి, బట్ ఇట్ జస్ట్ డజన్ ఫీల్ నైస్ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, రీడింగ్ గుడ్ థింగ్స్ అండ్ సీయింగ్ గుడ్ థింగ్స్, టాకింగ్ టు నైస్ పీపుల్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ కదా. చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా నేను నాకు ఫరగబడదు అంటే వాళ్ళందరూ ఫేక్తున్నారని అర్థం. సో ఐ విల్ లూజ్ వెయిట్ ఎనీవే, ఐ గెయిన్ వెయిట్, ఐ లూజ్ వెయిట్, బట్ మీ క్యారెక్టర్ మీ దిగజారిపోయిన తనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను అడుగుతున్నాను అనమాట. బీ నైస్ టు పీపుల్. నేను కూడా మీలాగా మాట్లాడడానికి, మీకంటే చాలా హర్ట్ఫుల్గా మాట్లాడడానికి ఐ క్యాన్, బట్ ఐ డోంట్ వాంట్ టు బికాస్ ఐ చూస్ నాట్ టు హర్ట్ యూ. అదొకటి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రెస్పాన్స్ ఫర్ పుష్ప. ఐ నో